चंचलगूड जैल वैएस शर्मिलनु तल्ली विजयम्म परामर्शिंचारु। పోలీసులపై దాడి కేసులో అరెస్టైన వైఎస్ శర్మిల ప్రస్తం చంచల్గూడ జైల్లో ఉన్నారు। శర్మిల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది। బెయిల్ కోసం నిన్న పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది। అయితే శర్మిలకు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది। మరోవైపు శర్మిల అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పిలుపునిచ్చింది। మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు। కిరణ్, ఛాన్సీ 14 రోజుల రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ శర్మిలను పరామర్శించేందుకు తల్లి విజయమ్మ కొద్దిసేపటి క్రితం చెంచల్గూడ జైలుకు చేరుకోవడం జరిగింది। ప్రస్తుతం అయితే ఆమె మహిళా మార్కెట్ ఏదైతే నిన్న కేటాయించారో అక్కడికి చేరుకోవడం జరిగింది। సుమారుగా గంట పాటు విజయమ్మ అటు శర్మిలతో ములాఖాతులు పాల్గొనబోతున్నారు। నిన్నటి పరిణామాలు కూడా ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతుంది। నిన్న జరిగిన పరిణామాలు నిన్న ఇటు లోటస్ పాయింట్ లో అరెస్ట్ తర్వాత జూబ్లీస్ పిఎస్ కి తరలించడం, అక్కడికి వెళ్లిన సందర్భంలో ఇటు విజయమ్మను కూడా అడ్డుకోవడం నేపథ్యంలో కూడా ఇటు శర్మిలను పరామర్శించేందుకు ఆమె నిన్న వెళ్ళలేకపోయారు। నిన్న ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత శర్మిలకి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈరోజు ఆమెని కలిసేందుకు విజయమ్మ కూడా కొద్దిసేపటి క్రితం చెంచల్గూడ జైలుకి చేరుకోవడం జరిగింది। ప్రసారం అయితే 11 గంటలకి ఆమెకి శర్మిలను కలిసేందుకు ములాఖాతు టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది। సుమారుగా గంట పాటు శర్మిలతో విజయమ్మ మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది। ఇక ఇప్పటికే ఇటు శర్మిల బెయిల్ పిటిషన్పై మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టులో కూడా ఇటు వాదనలు ప్రారంభం కాబోతున్నాయి। నిన్న 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా ఇటు శర్మిల తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా న్యాయమూర్తి దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇటు బంజారెస్ పోలీసులకి ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈరోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు। మరికొద్ది సేపట్లో ఇటు వాదనలు కూడా కొనసాగబోతున్నాయి। నిన్నటి పరిణామాలు నిన్న అటు లోటస్ పాయింట్ నుంచి సిట్ ఆఫీస్కి వచ్చే సందర్భంలో ఇటు కొంత ఆమె అరెస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ముందస్తు సమాచారంతో శర్మిలను అరెస్ట్ చేసేందుకు నిన్న వద్దకి పోలీసులు చేరుకోవడం, అక్కడ పోలీసుల పైన కూడా ఆమె దృశ్యగా ప్రవర్తించడం, ఒక ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్న నేపథ్యంలో కూడా పలు సెక్షన్ల మీద ఆమెను కేసును నమోదు చేయడం, ఆ తర్వాత ఇటు జూబ్లీ పిఎస్ నుంచి కూడా నాంపల్లి కోర్టుకి తరలించడం, అక్కడ సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత కూడా ఆ శర్మిలకి 14 రోజుల రిమాండ్ విధించడం, మే 8 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆమె చెంచల్గూడ జైల్లో ఉన్నారు। నిన్న శర్మిలని విజయమ్మ కలవలేకపోయిన నేపథ్యంలో ఈరోజు నేరుగా చెంచల్గూడ జైలుకు రావడం జరిగింది। సుమారుగా గంట పాటు కూడా ఇటు శర్మిలతో విజయమ్మ మాట్లాడబోతున్నారు। ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా ఈరోజు ఇటు శర్మిలకి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలిసింది। దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇరు వాదనలు జరగబోతున్నాయి, ఎందుకంటే నిన్నటి ఏదైతే న్యాయవాది 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా శర్మిల తరపు న్యాయవాది అటు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు, దీనికి కౌంటర్ కూడా వేయాలంటూ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు। నిన్నటి కేసుల తీవ్రతను బట్టి సెక్షన్ల తీవ్రతను బట్టి కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది। మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది। దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది। ఝాన్సీ, థ్యాంక్ యూ కిరణ్।